అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇండస్ట్రీని లిటరల్గా ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇద్దరు ఏళ్తూ ఉండేవారండి. చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేసేవారండి. నాకు అసలు కామెడీ సరిగ్గా చేత కాదు. వాళ్ళిద్దరూ కామెడీ లేకపోతే ఇంకా అసలు సినిమా తీయలేమన్నట్టు సినిమాలు తీస్తూ ఉండేవారు. అసలు మనం ఎలా డైరెక్టర్ అవ్వాలి, ఇలాగ ఎలా తీయాలని కాంప్లెక్స్ వచ్చేదండి. నేను కలవలేదండి, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన కలవలేదు ఈవి గారిని. డైరెక్టర్ అయిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అయిన తర్వాత ఒకసారి కలిశాను. అప్పుడు ఒక మాట చెప్పారండి ఆయన, రాజమౌళి మన ఒక హిట్ సినిమా తీస్తే జనాలందరూ చాలా పొగుడుతారు, మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అది నిజం కాదు. సినిమా ఫ్లాప్ అయితే చాలా ఎక్కువ తిట్టేస్తారు. అది నిజం కాదు. రెండు నిజం కాదు. ఏది నిజమో మనకు తెలియాలి. చాలా గ్రౌండెడ్గా ఉండాలి. నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, మంచి కథ చేసుకో, మంచి సినిమా చేసుకో, అది చేసుకో అని చెప్పేది కదా, అది నువ్వు అలాగే చేసుకుంటావు. డబ్బులు వెనకేసుకో. ఒక ఫైనల్గా ఇండస్ట్రీ అయిపోయిన తర్వాత మన వెనకాల ఉండేది అదే, మన ఫ్యామిలీకి నిలబడేది అదే అని చెప్పారండి. ఒకసారి నేను ఆయన్ని కలిశాను. ఆ మాటలు, ఆయన చెప్పిన మాటలు నాకు చాలా, ఇట్స్ లైక్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దెమ్. ఆయన బ్యానర్ని వాళ్ళ రాజేష్ అండ్ నరేష్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. చాలా పెద్ద బ్యానర్ అవ్వాలి, చాలా మెమొరబుల్ సినిమాస్ ఫిల్మ్స్ తీయాలి, ఫర్ ఎవర్ నిలిచిపోవాలి. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి.